ఒడిషాలోని బాలసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. 288 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది కుటుంబ పెద్దను కోల్పోతే మరికొంతమంది ఇంటికి ఆసరాగా ఉండేవారిని పోగొట్టుకున్నారు. దీంతో తమను ఆదుకునేవారు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైల్వే అందించే ఇన్సూరెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో రైల్వే శాఖ 35 పైసలకే ఇన్సూరెన్స్ అందిస్తోంది. అయితే చౌకగా వస్తుండటంతో దానిని చాలామంది పట్టించుకోవడం లేదు. ఐఆర్సిటీసీ వెబ్సైట్ యాప్ నుంచి టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే అక్కడ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపించినా ఎవరూ ఎంపిక చేసుకోవడం లేదు. కేవలం 35 పైసలతోనే 10 లక్షల వరకు బీమాను పొందవచ్చు. రైలు ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత వైకల్యానికి గురైన బాధితుడికి లేదా నామినీకి 10 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదంలో పాక్షిక వైకల్యానికి గురైతే 7.5 లక్షలు చెల్లిస్తారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి 2 లక్షలు చెల్లిస్తారు. మృతదేహాల తరలింపు, అంత్యక్రియల ఖర్చు కింద 10,000 అందిస్తారు. ప్రస్తుతం ఒడిషా రైలు ప్రమాదం తర్వాత ఈ ఇన్సూరెన్స్పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే ఎలా కాదనుకున్నా 100 పైనే ఉంటుంది. అలాంటప్పుడు మరో 35 పైసలు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ను ఎలా ఎంపిక చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఐఆర్సిటీసీ వెబ్సైట్ లేదా యాప్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న సమయంలో ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఎస్ అనే ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ ఎంచుకోవటం వల్ల దురదృష్టవశాత్తు రైలు ప్రమాదానికి గురైతే చనిపోయినా గాయపడినా ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెల్లిస్తుంది. ఇక ఒకే పిఎన్ఆర్ నెంబర్ కింద ఉన్న ప్రయాణికులందరికీ ఈ ప్రీమియం వర్తిస్తుంది. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రయాణికుల ఫోన్కు, ఎస్ఎంఎస్, రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ప్రీమియం డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళిచ్చిన లింక్ ఓపెన్ చేసి అక్కడ నామినీ డీటెయిల్స్ను ఎంటర్ చేయాలి. ఐఆర్సిటీసీ వెబ్సైట్ యాప్లో టికెట్ బుకింగ్ హిస్టరీలోనూ పాలసీ నెంబర్ కనిపిస్తుంది. ఒకవేళ నామినీ వివరాలను ఇవ్వకపోతే ఆ బీమా సొమ్మును అర్హులకు అందిస్తారు. కన్ఫర్మ్ టికెట్ పైన రైలులో ప్రయాణించిన సమయంలో లేదా రైల్వే పరిసరాల్లో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. కేవలం రైలు ప్రమాదానికి గురైనప్పుడు మాత్రమే కాకుండా తీవ్రవాదుల దాడి, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, కాల్పులు జరిగినప్పుడు ఎవరైనా చనిపోయినా పరిహారం చెల్లిస్తారు. అయితే సెక్షన్ 124A ప్రకారం రైల్లో ఆత్మహత్య చేసుకున్నా, వ్యాధుల కారణంగా చనిపోయినా, నేరపూరిత చర్యలకు పాల్పడినా, ట్రాక్ దాటుతూ చనిపోయినా ఈ పరిహారం చెల్లించరు. ప్రమాదం జరిగిన 4 నెలలలోపు ట్రైన్ టికెట్లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించి బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదంపై రైల్వే శాఖ ఇచ్చిన నివేదికతో పాటు ప్రమాదానికి గురై చనిపోయినా, గాయపడినా అధికారులిచ్చే నివేదికను ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాల్సి ఉంటుంది. గాయపడిన వ్యక్తి లేదా అతడి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు టికెట్ డీటెయిల్స్ ఆధారం బీమా సొమ్మును పొందవచ్చు. ఇక డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేసి ఇన్సూరెన్స్ను ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే 15 రోజుల్లోగా బీమా కంపెనీ వారికి సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.